కమేడారంలో అమ్మవార్లను దర్శించుకున్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు జరిగారు సమైక్య పాలనలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ దోపిడీ జరిగిందంటూ ఆరోపించారు దక్షిణాది కుంభమేళకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన సీఎం ఈ నెల 27న మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఇక మేడిగడ్డపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయన్నారు మానించే విధంగా జాతీయ హోదా లేదు ఇవ్వము అని ఇట్లాంటి మాటలు మాట్లాడకండి గతంలో చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా సందర్శించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం చేయకపోవడం వల్ల ఈ రోజు వారి భారీ మూల్యాన్ని చెల్లించిన్రు రేపు భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితులు వస్తాయని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి చెప్పదల్చుకున్నా అందుకే కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా జరగనంత అన్యాయము దోపిడి నిర్లక్ష్యం ఈ 10 సంవత్సరాలల చంద్రశేఖర్ రావు గారు పాల్పడ్డారు ఆ వివరాలన్నిటిని ప్రజలకు మేము పూర్తిగా వివరించను ఈ 10 సంవత్సరాల ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్క రోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే ఈరోజు బీజేపీ వాళ్ళు అంటూ మాకు సిబిఐ కీరు మేము తెలుస్తాం 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా సిబిఐ మీదే ఈడీ మీదే ఇన్కమ్ ట్యాక్స్ మీదే సింగిల్ కేసు అయినా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసిందా ఒక్క రూపాయి అవినీతి మీదైనా మీరు ఏమైనా విచారణ చేపట్టిందా దూలం లెక్క వెరితే సరిపోదు దూడకున్న బుద్ధన్ ఉండాలి అని హరీష్రావుకి చెప్పదలుచుకున్నా ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డలు నీళ్లు తీసేసినాం ఇప్పుడు అన్నారం కూలేటట్టు ఉందని అన్నారంలో ఉన్న నీళ్లు తొలగిస్తే మళ్ళీ మేడిగడ్డ లాపంటే ఎత్తి అన్నారంలో పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన అందుకే వాళ్ళు ఏందనంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడే ఒక మంచి విధానం అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు కాబట్టి ఇప్పుడు స్పష్టంగా నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మీరు చెప్తున్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం ఏదేమైనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహట్టి దగ్గర పాత ఒరిజినల్గా ఏదైతే డిజైన్ చేసినామో ఆ రోజు అక్కడ అది నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం వాటిని కూడా మా సాగునీటి నిపుణులు ఈరోజు అంచనాలు వేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మరో 2 గ్యారెంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయుతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకు ఇచ్చే కార్యక్రమం రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు